భాగ్యలక్ష్మి అండి, మాది గుంటూరు. జైకే గారి గురించి నేను యూట్యూబ్ ఛానల్లో చూసి నేను ఇక్కడికి రావాలని నేను నిర్ణయించుకుని ఇక్కడికి వచ్చాను. బాబుకి జాబ్ లేదు, ఆ జాబ్ కోసం వస్తే ఆయన మంత్రాలు చెప్పారు, మేము కనెక్షన్ చేశారు, ఇవన్నీ అయ్యి నీకు జాబ్ వస్తుందమ్మా ఖచ్చితంగా ఇన్ని రోజుల్లో వస్తుందని చెప్పారు. ఆ రోజుల కన్నా ముందే జాబ్ వచ్చేసింది. మేము ఇక్కడికి వచ్చిన 15 రోజుల్లోనే బాబుకి జాబ్ రావటం, జీతం రావటం, మా కష్టాలన్నీ ఏంటో గట్టెక్కిపోయినట్టు అనిపించింది. ఇప్పుడైతే నేను మళ్ళీ సార్ దగ్గరికి బాబు వివాహం గురించి వచ్చాను. నాకు ఇక ఏ సమస్య ఉన్నా దేవుడు కాదు ముందు, జేకే గారి అంతే. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. 2020 ఏప్రిల్ నెల వృశ్చిక రాశివారి మాస ఫలితాలు. ఈ వృశ్చిక రాశివారికి ప్రథమంలో యావరేజ్గా కనపడుతూ ఉంది, ఆదాయం కన్నా కూడా ఖర్చు అధికంగా కనపడుతూ ఉంది. మీరు ముఖ్యంగా ఏ పని తలపెట్టినా ఆచితూచి అడుగులు వేయటం ఉత్తమోత్తమంగా తెలియజేయటమైంది. ఫెక్లేషన్ చేసేవారికి యావరేజ్గా కనపడుతూ ఉంది. ప్రథమ ద్వితీయం తృతీయంలో కూడా యావరేజ్గా ఉంది కాబట్టి ఏ పని చేసినప్పటికీ కూడా ముందు చూపుతో ఈ మాసంలో ఉండినట్లయితే శుభ ఫలితాలు కలగటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సినీ కళాకారులకి ఆశించిన మేర పెద్ద పనులు లేక కొంత ఇబ్బందులకు గురికాక తప్పదు. ఆర్థికంగా కూడా చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఏది ఏమైనప్పటికీ వీరు తలపెట్టిన కార్యము ఈ మాసం చివరిలో వీరు విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే ఈ రాశిలో పుట్టిన విద్యార్థులకి అనుకున్న పనులు కొంత వాయిదా పడినప్పటికీ కూడా మీరు చివరాంతంలో అంటే ఈ మాసమాంతంలో మీరు అనుకున్న పనిని పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే రాజకీయ నాయకులకి మంచి పేరు కీర్తి అన్నీ ఉంటాయి, మంచి పలుకుబడి అన్నీ కూడా చాలా వీరి ఆశించిన మేర ఫలితాలు కూడా కనపడుతూ ఉంటాయి. అయితే ముఖ్యంగా ఎక్కడో పై అధికారుల ఒత్తిడికి మాత్రం రాజకీయ నాయకులు గురికాక తప్పదు. అలాగే ఈ వృశ్చిక రాశి వారు వారికి సంబంధించిన బంధువులలో కొన్ని మరణ వార్తలు వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే వీరు మనశ్శాంతి కరువయ్యి ఎక్కువగా భార్యాభర్తల నడుమ చిన్న చిన్న చికాకులు, బంధువర్గాల్లో కొంత విభేదాలు కూడా రావటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏది ఏమైనా ఈ మాసాంతంలో అన్ని సర్దుకునే అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా వీరికి చెప్పదలసింది ఏమిటి అనంటే, ఈ రాశిలో పుట్టిన స్త్రీలు వ్యాపారంలో గనక ఉన్నట్లయితే యావరేజ్గా కనపడుతూ ఉంది. అలాగే కొంతమందికి ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశాలు కూడా ఈ మాసాంతంలో కనపడుతూ ఉన్నాయి. గత కొంతకాలంగా కోర్టు సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే దాటి నుంచి మీరు బయటపడగలుగుతారు. ఏది ఏమైనా ఈ మాసంలో పెద్ద సమస్యలు పెద్దగా లేనప్పటికీ ఆర్థికంగా మాత్రం పెద్ద డెవలప్మెంట్ కూడా కనపడటం లేదు. మరి అన్ని విషయాల్లో మనం హ్యాపీగా ఉండాలి అంటే, ఈ రాశివారు ముఖ్యంగా ఈ మాసంలో శుభ ఫలితాలు కలగాలి అంటే మీరు అమ్మవారిని ఆరాధించండి. దుర్గాదేవి ఆరాధన చేయటం ఉత్తమోత్తమం. మీ ఇంట్లోనే దుర్గాదేవిని ఎక్కువగా ఆరాధించడం, ఓం క్రీం మహాకాళికాయే స్వాహ అనే ఒక మంత్రాన్ని ప్రతిరోజు కూడా 108 సార్లు ఈ మాసం అంతము కూడా ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా జపించినట్లయితే మీకు గ్రహదోషములు తొలగిపోయి ఈ మాసంలో శుభ ఫలితాలు కలగటానికి బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా అమ్మవారి పూజలు, లలిత సహస్రనామము అవకాశం ఉన్నంత మేర ఈ మాసంలో ప్రతిరోజు కూడా పఠిస్తే శుభ ఫలితాలు తప్పకుండా వచ్చి తీరుతాయి. ఎప్పుడు కూడా ఎటువంటి దుష్టగ్రహ పీడ మన వేడిపిస్తున్నప్పటికీ దైవానుగ్రహం మనకు గనక ఉంటే ఆ దుష్టగ్రహ పీడ మన ఏమీ చేయలేదు. ఈ సత్యం అందరికీ తెలుసు కాబట్టి ఏదో చెడు ఫలితాలు ఉన్నాయని భయపడే కన్నా మంచి ఫలితాలుగా మారాలి అంటే మనం దైవం యొక్క అండ కోసం, దైవానుగ్రహం కోసం దైవాన్ని ఆరాధించాలి. నమ్మకంతో మనం ఆరాధించినట్లయితే దైవానుగ్రహం కలిగి శుభ ఫలితాలు తప్పకుండా వచ్చి తెరుతాయి. మేము చెప్పిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ భక్తి, మా జేకేఆర్ జెమ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ్.